ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ఈరోజు దీనికి మాటలు వింటాను మనం సిద్ధపడదాం. ఉదయకాల సమయంలో దేవునితో నాతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేయగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాట, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నావా? నువ్వు గ్రహించలేనంత గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉంటాయి, కానీ కొన్ని మనం గ్రహించగలుగుతాం, కొన్ని మనం గ్రహించలేం. గ్రహించగలిగే అంత కొన్ని కార్యాలు మనకు అంత శక్తి ఉండదు. అంటే కొన్ని కార్యాలను గ్రహించగలిగే అంత శక్తి మనకు ఉండదు, కొన్ని కార్యాలను మాత్రమే మనం గ్రహించగలుగుతాం. కానీ ఒక మాట దేవుడు చెప్తా ఉన్నాడు, నీ పట్ల నేను ఎప్పుడూ కార్యం చేస్తూనే ఉంటా, కానీ నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా అని దేవుడు తెలియచేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుడిని నమ్మేవు కదా, దేవుడిని విశ్వాసం ఉంచావు కదా, విశ్వాసం కలిగిన వారి పట్ల దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఎవరైతే నమ్మకంతో, ఎవరైతే విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో, విశ్వాసం ఉంచుతారో, వారి పక్షాన దేవుడు తప్పక అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కానీ గ్రహించినా గ్రహించకపోయినా దేవుడికి ఎప్పుడు నువ్వు స్తోత్రం చెప్పడం ప్రారంభించు, ఎందుకంటే దేవుడు కార్యం చేసేవాడు. కొన్నిసార్లు మనం ఆయన చేసే కార్యాన్ని గ్రహించలేక మళ్ళీ ఆయన్ని దూషించడం ప్రారంభిస్తాం. దేవుడు నా పట్ల కార్యం చేయలేదే అని భ్రమిస్తాం మనం, కానీ దేవుడు తప్పక మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లుగా జరుగుతూనే అది దేవుడు చేసే కార్యం కాదు. ఇదిగో దేవుడు నీ జీవితంలో ఎలా జరగాలో, ఏ రీతిగా ఉంటే నువ్వు ఆశ్రవదించబడతావో, ఏ రీతిగా ఉంటే నువ్వు సమల్లోకి వెళ్ళకుండా ఉంటావో, ఏ రీతిగా ఉంటే నువ్వు మేలుకర్మగా మంచితనంతో ఉంటావో, అవన్నిటిని దేవుడు ఆలోచించి ఒక మంచి గొప్ప కార్యం చేస్తాడు. అది కూడా నీ జీవితంలో దేవుడు చేసే గొప్ప మేలే. నీ గ్రహించి తప్పక దాని ప్రకారం నువ్వు ఉండడానికి ఇష్టపడాలి. ఉదయకాల సమయంలో దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు, వాగ్దానం ద్వారా నేను మాట్లాడుతున్న మాట, నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తా అంటున్నాడు. ఒకవేళ దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా, దేవుడు తప్పక ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, గొప్ప కార్యం చేస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలని ఆశిస్తూ ఉన్నాను, నా జీవితంలో గొప్ప కార్యం జరగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మన పట్ల ఎప్పుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు నేను గ్రహిస్తూ ఉన్నా. నువ్వు కూడా గ్రహించడం ప్రారంభించు. ప్రార్థించేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. మీరు ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల చేశారు, కానీ కొన్ని గ్రహించాం, కొన్ని గ్రహించలేకపోయాం. అయినా సరే ఉదయకాల సమయంలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. ఇంకా గొప్ప కార్యాలు చేస్తానని మరలా మీరు మాటిస్తూ ఉన్నారు. అయ్యా, ఈ మాట ప్రకారం నీ బిడ్డలనైనా విని దాని ప్రకారం ఉన్నట్టుకు సహాయము దయచేయండి, బలపరిచి స్థిరపరచండి, మీరే కాపుదలు దయచేయండి ప్రభు. అయ్యా, ఏ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలని ఆశపడుతున్నారో వారి జీవితంలో కలుగు చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను. మీరే ఉదయకాలపు ఆశీస్సులను బిడ్డల మీద ఉంచమని, కాచి కాపాడమని ఏసే నామంలో మీకు బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమిందరములారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు ఈ మాటలు షేర్ చేయండి. ఈ మాటలు మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు. ప్రాముఖ్యంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందువలన మీకు ప్రతిరోజు వాగ్దానాలు రావడానికి అవకాశం ఉంటుంది, రోజు దేవుని మాటలు విని బలపడవచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.